మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం చాగంటి ప్రసాద్ గారు వ్రాసిన కోనసీమ కథల నుంచి ఐదు రోజుల పెళ్ళి అనే కథను నేను మీకు ఇప్పుడు వినిపించబోతున్నాను ఈ కథలో రచయిత చాగంటి ప్రసాద్ గారు వెనుకటి రోజులలో జరిగే పెళ్ళిళ్ళు ఎంత శాస్త్రోక్తంగా జరిగేవో వియ్యాలవారి మర్యాదలు ఆప్యాయతలు మరియు చవులూరించే వంటలు వరుడి కాశీయాత్ర నుంచి వధువు గృహప్రవేశం వరకు ప్రతి ఘట్టం ఎంతో అద్భుతంగా వర్ణించటం మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది పెళ్ళంటే ఇలాగే ఉండాలి అనే భావన కూడా కలుగుతుంది మరి కథలోకి వెళ్ళిపోదామా మరి ఆ రోజే నా కూతురు పెళ్ళి ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో చేసి అలసిపోయి వేరే ఆలోచనలో ఉన్న నాకు నా కొడుకు పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాను అబ్బా మన పెళ్ళిళ్ళు బాగా స్ట్రెయిన్ డాడీ అంటుంటే ఒరే దీనికే ఇదవుతున్నావు నా చిన్నప్పుడు మా పెదనాన్న కొడుకు నీకు వరుసగా పెదనాన్న పెళ్ళి ఐదు రోజులు జరిగింది అది ఆ రోజుల్లో అది కన్నుల పండుగ ఇప్పుడైతే ఓపిక బిజిగజి బిజి జీవితాలతో చెయ్యలేక చేశామా అని చేస్తున్నావురా అనగానే వాడు ఐదు రోజులే అసలు అన్ని రోజులు ఏం చేస్తారు అనగానే అది చాలా ఏళ్ళ మాట అంటూ ఆ పెళ్లి విషయాలు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నాయని రామనాథం గతంలోకి వెళ్ళిపోయాడు చైత్రమాసం వెళ్ళిపోయింది కొత్త సంవత్సరపు వసంతంలో ఒక మాసం విశ్రాంతి తీసుకుంది వైశాఖి విసనకర్ర మామిడి పళ్ళు మా శివాలయంలో పంచిపెట్టి మా వాళ్ళు ఇంటికి వచ్చారు ఇక పెళ్ళిళ్ళ ముహూర్తాల జోరు మరింత పెరుగుతుందని మా వాళ్ళు అనుకోవటం మరి ఇంకే వంశీ పెళ్ళి కూడా ఈ ముహూర్తాల్లో చేసేస్తే బాగుంటుంది మీ అన్నయ్యకి అని అనుకోవడం చదువుకుంటున్న రాంబాబు చెవిలో పడింది వాడికి భలే ఆనందం వేసింది ఆహా వంశీగాడి పెళ్ళా అని సంతోషం వేసింది మా వీధి అరుగుల మీద అప్పడాలు ఒత్తుతున్న ఇంతులందరూ పెళ్లి కబుర్లు ఫలానా వారు ఎలా ఎలా పెళ్లి చేశారు అని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అయినా ఈ మధ్య పెళ్ళిళ్ళు తూతూ మంత్రంగా లాగించేస్తున్నారు మూడు రోజులకే ముగించేస్తున్నారు ఆ మధ్య మా కోడలు తరపు వాళ్ళ అమ్మాయి పెళ్ళి నాలుగో రోజున ఒక్కడంటే ఒక్కడ లేడు చోద్యం అని నోరు నొక్కుంది రామాయమ్మ గారు మిగిలిన వాళ్ళు కూడా ఐదు రోజుల పెళ్లి చూసి ఎన్ని రోజులైందో అంటూ చాలా బాధపడిపోయారు అది విని మా బామ్మ ఆ ముచ్చట మా పెద్దమనువుడు వంశీగాడి పెళ్ళిలో చూడొచ్చు కొద్ది రోజులు ఆగితే అనగానే అందరూ పనులను ఆపేసి ఆవిడకేసి తిరిగారు చీర చెంగులాక్కుని అవునర్రా ఐదు రోజుల పెళ్ళి ఈ కాలంలో జరిపిస్తామని వారు మాటిచ్చారు వాళ్ళలా వీళ్ళలా మూడు పోట్ల భోజనాలు కాదు ఐదు రోజుల పెళ్ళి పుల్లలవారు మహా మహామహా పండితుల కుటుంబం ఇందుపల్లి ఊరు మరీ ఏ మాట కా మాట చెప్పద్దు పెళ్లి కూతురు తండ్రికి చాలా సరదాలు సుమి పెళ్లి వెళ్తే ఎంత హడావుడి ఎంత మర్యాద కారు దిగి దిగగానే గంగా భోండం నీళ్లు పెద్ద పెద్ద గ్లాసుల్లో ఎండన పడొచ్చారంటూ తాగించారు మరిన్ని నిమిషాలు అయ్యాయో లేదో వేడి వేడి ఫిల్టర్ కాఫీ పెద్ద పెద్ద ఇత్తడి గ్లాసుల్లో ఇచ్చి నాలుగైదు టిఫిన్లతో ఆదరగొట్టేశారు పిల్లను చూపించారు కుందనపు బొమ్మ సంగీతం వచ్చు దేవతాస్తోత్రాలు కంఠత వచ్చుట డిగ్రీ పాస్ అయ్యింది చిదిమి దీపం పెట్టుకోవచ్చు బంగారు ఛాయ్తో లక్ష్మీదేవిలా ఉంది పేరు కృష్ణట అసలు పేరు కృష్ణకుమారిట మా వంశీగాడు అదృష్టవంతుడు ఇద్దరి పేర్లు కలిపితే వంశీకృష్ణ దగ్గరగా నిలబడితే ఈడు జోడు చూడ ముచ్చటగా ఉంది చూపులయ్యాక పెళ్లి కూతురు నాన్న మనసులో మాట బయట పెట్టాడు తనకి ఐదు రోజులు పెళ్లి చేసి రోజు పళ్ళకి ఊరేగింపు జరపాలని ఉందని చెప్పాడు మేం కూడా ఆనందపడ్డాం వచ్చేస్తుంటే కారులో కొత్తపల్లి కొబ్బరి మావిడి ఒక నాలుగు పరకలు ఘమఘమలాడే పనసపళ్ళు నాలుగు కారులో పెట్టిచ్చాడు అని చెప్తుంటే ఆవిడ కళ్ళల్లో జరగబోయే ఐదు రోజుల పెళ్లి కనపడుతోంది కొబ్బరాకుల మధ్యలోంచి వైశాఖ చంద్రుడు తన మోమును మల్లల తెల్లదనం అనే పౌడరు రాసుకొని అందంగా తయారైన పెళ్లి కొడుకులే ఉన్నాడు తెల్లవారుజాము నాలుగు గంటలైంది బస్సుని ఆనుకొని రాంబాబు పెద్ద ఫోజు కొడుతూ ఫోటో తీయించుకుంటున్నాడు వాడే తోడి పెళ్లి కొడుకు మరి కొత్తపట్టలు వాడికి నాలుగు జతలు కుట్టించాడు వాళ్ళ పెదనాన్న దాంతో వాడు తెగ ఫోజులు హడావుడిగా అందరు బ్యాగులు తీసుకొని రెండు బస్సులు పెడివారు బయలుదేరారు బస్సుకు కూడా అరటి మొదలు కట్టించాడు ఇరుపక్కల వంశీ నాన్న జనార్దన్ రావలసిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అని కింద మీద పడుతూ మా అక్కేది మా తమ్ముడు ఎక్కడ చిన్నానయ్యాడి ఇలాగా అందర పడుతూ రెండు బస్సుల జనంతో చలోత్తులు పలకరింపులతో కదిలాయి ఏలూరు నుంచి పెళ్లివారిలు ఇందుపల్లికి మధ్యలో రావులపాలెంలో టిఫిన్లకే ఆపించాడు జనార్దనం ఈదరపల్లి మించి ఇందుపల్లి ఊళ్ళోకి బస్సులు రావటం తరువాయి నేదునూరు బాండు అప్పనపల్లి సన్నాయి మేళంతో అప్పురూప స్వాగతం ఆడపల్లి వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కళ్ళని ప్రయాణం ఎలా జరిగిందని పలకరిస్తూ చల్లని మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళని తోడుకొని విడిది ఐదు మండువలోగిల ఇళ్లలో చక్కని సదుపాయాలతో ఏర్పాటు చేశారు ప్రతి విడిది ఇంటికి మనుషుల్ని పెట్టి ఎవరికి ఏం కావలసి వస్తే అది ఇచ్చేలా ఏర్పాటు చేశారు అందరూ సర్దుకున్న వెంటనే కాఫీలు టిఫిన్లు చేతికిచ్చారు పెళ్ళికొడుకుకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మనుషుల్ని పెట్టారు అన్నీ చూసుకునేలా ఊరంతా తాటాకు పందిళ్ళు వేసి పందిరి గుంజలకి పచ్చి కొబ్బరాకులు చుట్టారు అన్ని విడిది అరుగుల మీద చేపలు జంబుఖానాలు వేశారు చిన్నపిల్లలందరూ పందిరి గుంజల మధ్య నాలుగు స్తంభాలాట ఆడుకుంటున్నారు ఆ రోజు అందరూ అలసిపోవటం వల్ల విశ్రాంతి తీసుకున్నారు పెళ్లివారిలో అటుపక్క ఇటుపక్క కొందరు అరుగుల మీద కూర్చొని ఎన్నో విషయాల మీద మీద సంభాషించుకుంటున్నారు రాంబాబుకి తన ఏడు కుర్రాలతో పరిచయం బాగానే అయ్యింది ఆ రోజుకి విడిది విశ్రాంతి అయ్యింది మగ పెళ్ళివారికి తర్వాత రోజు స్నాతకం మగపెళ్లివారు విడిదిలో చేసుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి ఆడపల్లివారిని ఆ వేడుకకు పిలవటానికి రాంబాబు అమ్మ వంశీ వాళ్ళమ్మ మిగిలిన వాళ్ళు మగవారందరితో సన్నాయితో వెళ్ళి పిలిచారు స్నాతకం మొదలైంది వంశీ కాశీయాత్రకి పావుకోళ్ళు గొడుగు ధరించి వెళుతుంటే కాబోయే బావుమరిది విస్సు వచ్చి వంశీ గెడ్డం కింద బెల్లం పెట్టి బావగారు మా అక్కని పెళ్లి చేసుకోండి అని బతిమాలే ఘట్టం అందరి నవ్వుల మధ్య భలే ఆనందం వేసింది అందరికీ వంశీ బాబు మా అమ్మాయిని చూసావు కదా ఇంకా ఎక్కడికి వెళ్ళవులే అనే చలోక్తులతో ఇందుపల్లి వీధంతా మారుమోగిపోయింది వంశీ కాబోయే బావమరిదికి పట్టలు పెట్టి ఆ తంతు ముగించారు ఆ అపురూప ఘట్టాలన్నిటినీ అమలాపురం నుంచి వచ్చిన బలరాం స్టూడియో వాళ్ళొచ్చి క్లిక్ అనిపించారు అలసిపోయిన వంశీకి గబగబా కుర్చీ వేసి ఫ్యాన్ వేసి కూల్ డ్రింక్ తెప్పించి తాగించారు తర్వాత అంకురార్పణ ఘట్టం వినాయక పూజ అయ్యాక మొదలుపెట్టారు నవధాన్యాలన్నీ పాళికల్లో మట్టిలో పోసి నీళ్లు జల్లారు ఎదురు సన్నాహంలో ఒకరు శుభరేఖ మరొకరు చదవటం గంధం పూసి ఒకరికొకరు పానకం ఇచ్చిపుచ్చుకోవటం జరిగింది పిల్లల్లో రాంబాబు కూడా బాగా ఎంజాయ్ చేశాడు భోజనానికి విడిదికి వెళ్ళి పిలిచారు ఆడపల్లివారు కొత్త ఆవకాయ ప్రశస్తమైన గోంగూర పచ్చడి అంబాజీపేట నుండి తెప్పించిన పనసకాయ పొట్టు ఆవతో కలిపినది దేశవాడీ రాణి లాంటి కారం పెట్టిన వంకాయ కూర వండించారు పెండమూర్లంక నుంచి తెప్పించిన దోసకాయలతో చిన్నావకాయ బూడిద గుమ్మడి దేశవాళీ ఆనపకాయ కొత్తిమీర వంకాయ చిరుదోసకాయ కలిపిన పులుసు బూరెలు ఆత్రేయపురం పోతరేకు జున్ను ఘుమఘుమలాడే పులిహోర మామిడికాయ పప్పు ఆవు నెయ్యి గుమ్మడి వడియాలు ఆ మధ్య ఒత్తి ఎండబెట్టిన అప్పడాలు గడ్డ పెరుగు తాంబూలంతో తన పాక శాస్త్రాన్ని దిగ్దశలా వ్యాపించేలా వండి వడ్డించాడు అమలాపురం గణపతి శర్మ ఆడపల్లివారు ప్రతి వాళ్ల దగ్గరికి వచ్చి అన్నీ అందాయ అన్నయ్య గారు మామయ్య గారు అంటూ ఏ లోటు రాకుండా చూసుకున్నారు యజ్ఞోపవీత ధారణతో వంశీకి పెళ్ళికొడుకు కళ మరింత ఇనుమడించింది మధుపర్కాలు ధరించి శివపార్వతుల కన్నుల పంటగా ఇద్దరు మెరిసిపోతున్నారు కృష్ణకుమారి చేతులకి ఇంట్లో పెరిగిన గోరింటా కురు చక్కగా చేతులకి మధ్యలో వి అనే ఆంగ్ల అక్షరం వచ్చేలా పెట్టారు పెళ్ళికొడుకు పేరు వంశీకి సరిపోయేట్టు ఎర్రగా పండిన ఆమె లేత చేతులకి ఆ రంగు అరచేతిలో కెంపులు పోసినట్టుంది పెళ్లికూతురి గౌరీ పూజ మొదలైంది గౌరీ పూజ అనంతరం దీపాల వెలుగులో పెళ్ళికూతురు కృష్ణుని మేనమాములు అందంగా అలంకరించిన బుట్టలో మల్లెపూలు మరువం కలిపిన దండలతో కట్టిన పెళ్లి వేదికపైకి తీసుకొచ్చారు అందమైన తెల్లని తెరచాటును ఉన్న ఇద్దరు ఎప్పుడెప్పుడు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవడమా అని పడుతున్నారు పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ చూడలేదుగా మరి కాళ్ళు గడగటం జీలకర్ర బెల్లం కన్యాదానం కాలు తొక్కించటం స్వర్ణ జలాభిమాత్రణం యోగృబంధనంతో కృష్ణ సిగ్గుల మొగ్గయింది మంగళసూత్రధారణ ముందు పురోహితుని చేతుల మీదుగా అందరి ముత్తైదువుల సూత్రాలు తాకించి తెచ్చి అష్టదిక్పాలకుల సాక్షిగా అంగరంగ వైభవంగా మనస్సుల ముడివేసుకున్న క్షణంలో తల మీద మాడుపైన అద్దిన జీలకర్ర బెల్లపు రసం వారిద్దరి నాడుల్లోకి ప్రవేశించి ప్రేమ అంకురించే క్షణం హైందవ సాంప్రదాయానికి అగ్రతాంబూలం ఇచ్చే మన సంస్కృతి చిరస్థాయిగా నిలవాలని ఇరువైపుల పెద్దలు నడుం కట్టిన ఆ వేడుకలో భాగంగా రంగులీనే కృష్ణ మెడలో వంశీ బంగారు తాళిని మూడు ముళ్ళుగా వేశాడు సీతమ్మ వారికి వేసినంత పూలజడని ఆడవాళ్లు పైకెత్తి పట్టుకోగా ముళ్ళు వేస్తున్నప్పుడు వేళ్ళు తాకిన మెడ భాగంలో చక్కలిగింతల వల్ల వచ్చిన నవ్వుల ముత్యాలని దొరలనీయక ముని పంట నొక్కి ఉంచి ఊపిరి పిగబెట్టింది అందరి పెద్దలు వరుసలో వధూవరులను ఆశీర్వదించారు ఇక తలంబ్రాల ఘట్టం చాలా సరదాగా గడిచింది వంశీ అన్నయ్య ఏ మాత్రం తగ్గకు అంటూ ఉత్తేజపరుచుకుంటుంటే పురోహితుడు నాయన ఇద్దరూ నా మంత్రాలు వింటూ చెప్పి మూడుసార్లు పోసుకున్నాక మిగిలినది మీ ఇష్టం అని నిక్కచ్చగా చెప్పాడు కృష్ణ నాన్న వాటిలోకి మంచి ముత్యాలు కల్పించాడు పిల్లల కేరింతలు వంశీకృష్ణ ఫ్రెండ్స్ అల్లరితో సందడిగా తలంబ్రాలు పోసుకొని వేడుక జరిగింది బలరాం స్టూడియో వాళ్ళు తలంబ్రాలు జలజల రాలే ఘట్టాన్ని ఫోటోలు బంధించారు తర్వాత బిందెల్లో ఉంగరాలు తీసే ఆనందకరమైన వేడుక మొదలైంది వంశీని అన్నయ్య నువ్వే గెలవాలి అంటూ రాంబాబు మిగిలిన కుర్రాళ్ళు మేనత్తలు ఉత్సాహపరచగా కృష్ణని ఆమెతరపు వాళ్ళు మనమే నెగ్గాలక్క అంటూ అల్లరి చేయగా తనకి దొరికిన ఉంగరాన్ని కృష్ణ చేతికే ఇచ్చి ఆమె మనసును గెలుచుకున్నాడు ఇద్దరికి బ్రహ్మముడి వేసి సప్తపదులు నడిపించి మనస వాచ కర్మణ కష్టాల్లో సుఖాల్లో ఒకరికి ఒకరు ఆలంబనగా ఉండాలని పాణిగ్రహణంతో చిటికన వేళ్ళు పట్టించి ఏ క్షణమైనా ఒకరి నొదిలి ఒకరు ఉండకూడదని నాతి చరితవ్యం అని కన్యాదాత అనగా వరుడు నాతి చరామి అన్నాడు ధర్మే చ అర్ధేచ కామే చ నాతిచరామి అని వాటి అర్థాన్ని అర్థవంతంగా వివరించి మంత్రాలు వల్లించి చెప్పారు పురోహితులు మామూలుగా అంత వివరణ ఇవ్వరు ఎవ్వరు కానీ పెళ్ళికూతురు కూతురు తండ్రి శివరామశర్మ గారు సూచన ఇవ్వబట్టి అది సూన్నృతమైంది చదివింపుల ఘట్టంలో అందరూ తమ స్తోమతకు తగ్గట్టు చదివించారు ఒక మేనమామ వరస ఆయన పెద్ద పేపర్ పేకట్టు విప్పమంటే పురోహితుల వారు విప్పలేక అసిస్టెంట్లు వారికి అప్పచెవితే అందరూ ఆతృతగా ఏముందా అని ఆరాటపడగా చివరికి దాంట్లోంచి ఒక పాలపీక బయటపడింది అందరూ గొల్లుమని నవ్వగా పెళ్లి కూతురు సిగ్గుతో మోము ఎర్రబడింది వంశీ చిందగా నవ్వుకున్నాడు ప్రధాన హోమం సన్నికళ్ళు తొక్కటం స్థాళీపాకం నాగవల్లి అయిన తర్వాత సదస్యంలో కోనసీమలో ఉన్న ఘనాపాటీలతో వేదోక్తంగా ఆశీర్వచనం చేయించారు సప్త ఋషులు భూమికి దిగి వచ్చి ఆశీర్వదించారా అనేట్లుగా ఉంది ఆ సమయం వారందరినీ అన్ని విధాల తృప్తిగా సన్మానం చేశారు ఇద్దరు వియంకులు అది గడిచాక ముత్తైదువులు పార్వతీదేవిని ధ్యానిస్తూ నెమ్మదిగా గుచ్చి ఇచ్చిన నల్లపూసలు పెళ్లి కూతురికి వేశాడు వంశీ ఇద్దరికీ అరుంధతి నక్షత్ర దర్శనం చేయించారు అప్పగింతల్లో కృష్ణ అమ్మా నాన్నని కౌగలించుకుని ఏడిస్తే అల్లుడికి గద్గదమైన కంఠంతో అమ్మాయిని అప్పగిస్తూ జాగ్రత్తగా చూసుకొని ఆయన అనీను తన తరపున కూతుర్ని నువ్వు ఇహా వాళ్ళ అమ్మాయివి మామగారు అత్తగారు నీకు తండ్రి తల్లి తమలపాకు గుచ్చుకుంటేనే ఓర్చుకోలేవేమో అనేంత గారంగా పెంచిన మేము అక్కడ నువ్వు స్థైర్యంగా ఉంటావని మీ ఇంటికి గౌరవం తెస్తావని ఆశిస్తున్నామమ్మా ఏం జరిగినా ధైర్యంగా నిలబడాలి పుట్టింటికి అత్తవారి అభివృద్ధినే చెప్పు ఆనందాన్ని వినిపించు నీ పుట్టింటి గొప్పలు అక్కడెవరికీ వివరించకు ఆకాశమంత హృదయం భూదేవంత సహనం పెంపొందించుకో అని పిల్లని మీ చేతుల్లో పెడుతున్నాం ఇక కృష్ణ మీ అమ్మాయి అని శివరామ శర్మగారు వినయంగా అప్పగింతల కార్యక్రమం జరిపించారు అందరూ భారమైన గుండెలతో ఉండగా అందరికీ టీలు కాఫీలు వచ్చాయి ఈ ఐదు రోజుల పల్లకి ఊరేగింపు బాజా భజంత్రీలతో అద్భుతంగా జరిగాయి పెళ్ళి అయిపోయి బస్సు ఎక్కుతూ ఉంటే ఊరంతా చిన్న పోయింది కృష్ణ వంశీలిద్దరూ ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని ఆట పట్టిస్తున్న ఆడపడుచు వరుస వాళ్ళకి హారతి పళ్ళంలో బోళ్ళంత డబ్బు వేశాడు వంశీ పారాణి జిలుగులతో వెండి పట్టీలు ధరించి నడుముకు కట్టిన వడి బియ్యంతో ఆమె అడుగు అడుగుపెట్టి గృహప్రవేశం చేశారు ఇద్దరు ఇదిరా ఇలా చేయాలి ఐదు రోజుల పెళ్ళంటే అంటే బాబోయ్ మీ ఓపికలకి జోహార్లు నాన్నోయ్ అంటే అవునరా మరి ఆ రోజుల్లో పెళ్ళంటే ఒక పండగ వేడుక ఆనందం ఈ రోజుల్లో ఒక డ్యూటీ ఎప్పుడు తెములుచుకుందామా దించుకుందామా అని అనుకునే బరువు కదా మరి అని పడకుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళగానే ఫోన్ వచ్చింది వంశీ నుంచి రేపు యాభైవ పెళ్లి రోజు తన పెళ్లి జరిగిన ఊళ్ళో శివాభిషేకాలు దేవుని కళ్యాణం పార్వతీ కళ్యాణం ఉపన్యాసం పెద్ద ప్రవక్త చేత అందరికీ భోజనాలు వగేరా వగేరా అని తప్పక రావాలి అని చెప్పాడు నాన్న నేను కూడా వస్తా అనగానే ఒరే వంశీ నీకు వెయ్యేళ్ళు నీ పెళ్ళి కథాకడి ఇప్పుడే అయ్యింది తప్పక వస్తాం అని ఫోన్ పెట్టి ఊరిని తలుచుకుంటూ టీవీ పెట్టగానే చాగంటి కోటేశ్వరరావు గారి పార్వతీ కళ్యాణం ఉపన్యాసం వస్తోంది